ఆ యేసు ప్రభువులాగా మనం కూడా నడవాలని. మరి మీకు అందరికి ఇష్టం అలా నడవటం? మరి నేనేం కథలు విన్నాం, సృష్టి గురించి విన్నాం కదా. దేవుడు మాట చేత అంతా కలుగజేశాడు. తర్వాత మనిషిని కూడా ఎలా చేశాడమ్మా, చేత్తో మట్టి తీసుకుని బొమ్మను చేసి ఉఫ్ అని దేవుడు జీవవాయువును ఊదాడు. అప్పుడు మనిషిలో మట్టిలోనికి ప్రాణం వచ్చింది. అప్పుడు మనిషిలాగా అయ్యాడు. ఆ మనిషి పేరేంటి? ఆదాము. వెరీ గుడ్. మీరు చాలా మంచి పిల్లలమ్మ, చక్కగా వింటున్నారు. తర్వాత అవ్వ, వెరీ గుడ్. ఇంకా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట విన్నారా? వినలా. ఆ తోట పేరేంటి? ఏదేని తోట. ఆ తోటలో నుండి దేవుడి మాట వినకపోవటం వల్ల బయటకు పంపించేశాడు కదా దేవుడు. మరి మనం యేసుని ప్రేమించి యేసుప్రభు మాట విన్నామనుకో, మనం యేసుప్రభుతో పాటు సంతోషంగా ఉండొచ్చు. మరి మీకు బొమ్మలు అంటే ఇష్టమేనా? సరే, మన దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయమ్మా. ఈ బొమ్మలన్నీ చూసి చక్కగా కథలు చెప్పుకున్నాం. ఈ కథ పేరేంటో తెలుసా? విత్తనములు నేల. చెప్పండి, విత్తనములు నేల. విత్తనములు అంటే మీకు తెలుసా? ఏంటంటే సీడ్స్ ఉంటాయి కదా, కండి గింజలు. మళ్ళీ ఇంకా కండి గింజలు అంటే తెలుసా మీకు? ఇష్టమా కండిలు అంటే? అందరూ తింటాం కదా, చాలా ఇష్టం. ఇంకా చాలా రకాల సీడ్స్ ఉంటాయి కదా. అయితే యేసు ప్రభువు తన శిష్యులకు ఏం చెప్పాడు తెలుసా? విత్తనములు కథ చెప్పాడు. ఇప్పుడు మనం కూడా విత్తనముల గురించి కథ చెప్పుకుందాం. విత్తనము అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఏంటి? బైబిల్ ఉంది కదా, బైబిల్లో ఏం రాసి ఉంటుంది? దేవుని వాక్యం రాసి ఉంటుంది. ఆ వాక్యమే విత్తనం. ఆ వాక్యము మరి నాలుగు రకముల నేలలు ఉంటాయి. ఏముంటాయి? నాలుగు రకాల నేలలు ఉంటాయి. నేల అంటే ఏంటి తెలుసా? మన హృదయమే. హృదయం ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది కదా మన హృదయం. అయితే మరి దేవుని మాట వినకుండా ఉన్నటువంటి హృదయాల గురించి మనం చెప్పుకుందాం. ఒకటేంటో తెలుసా? త్రోవ పక్క పడినటువంటి విత్తనం. చెప్పండి, వింటలే అందరూ చెప్పట్లా. త్రోవ పక్క పడిన విత్తనం. ఆ విత్తనం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని ఒక అంకులు ఉన్నారు చూడండి, కనిపిస్తుందా బొమ్మ అందరికీ? ఏం చేస్తున్నారు అంకులు? విత్తనాలు పట్టుకున్నారు కదా, చేతిలో ఒక గంప ఉంది. ఆ గంపలో కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు ఏం చేస్తున్నారు? జల్లుతా వెళుతున్నారు. మీరు వ్యవసాయం ఎవరైనా చూసారు, పొలం చూసారా? పొలంలో ఏం చేస్తారమ్మా, మొదట పొలాన్ని దున్నుతారు. ఎలా దున్నుతారు? ఎద్దులు ఉంటాయి కదా, మీకు తెలుసా ఎద్దులు? ఆ ఎద్దులపై నాగళ్ళు పెట్టి గట్టిగా ఉన్నటువంటి పొలాన్ని దున్నుతారు. దున్నిన తర్వాత ఇలాగా కొంతమంది అంకులు వాళ్ళు వెళ్ళి విత్తనాలు జల్లుతారు. మీరు చూసారు ఎప్పుడైనా? మరి విత్తనాలు జల్లిన తర్వాత ఆ విత్తనాలు ఏమైనా తెలుసా? మరి త్రోవ పక్కన పడినాయి. త్రోవ పక్క అంటే ఇప్పుడు మనకు రోడ్డు ఉంది కదా, రోడ్డుకి అటువైపు ఇటువైపు ఏముంటుంది? మట్టి నేల ఉంటుంది. ఆ మట్టి నేల మీద కొన్ని విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు మరి వాటికి అక్కడ దున్నలేదు కదా, అక్కడి చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడు అక్కడ మొలుస్తాయా విత్తనాలు? మొలవు కదా. అవి అందరికీ కనిపిస్తూ ఉంటాయి. పక్షులు వచ్చినాయి, కొన్ని పక్షులు వచ్చి ఏం చేస్తాయి? కొన్ని విత్తనాలు కనిపించినప్పుడు పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయి కదా. ఏమైనా అక్కడక్కడ సీడ్స్ కనిపించినాయి అనుకోండి, వేరుశనగ గుళ్ళు కండి తింటా ఉన్నామనుకోండి, కాకొచ్చి ఏం చేస్తుంది? లాక్కుపోద్ది. అలాగే అక్కడక్కడ విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలని కొన్ని పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాయి. తర్వాత ఇది చూసారుగా మీరు, బొమ్మలు చక్కగా చూడండి, చిన్న చిన్న బొమ్మలు. ఈ పక్షులన్నీ చూడండి, కనిపిస్తుందా మీకు అందరికీ? ఏమున్నాయి ఇక్కడ? పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు ఏం చేస్తున్నాయి? ఎగురుతా ఉన్నాయి కదా. ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చి ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు అన్నీ తీసుకుని పోతాయమ్మా. అప్పుడు పంట పండుతుందా పొలంలో? అవి బ్రతకవు, విత్తనాలు రావు. చూడండి ఇక్కడ. తర్వాత అంకులు జల్లుతా ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? రాతి నేలన పడిన విత్తనం. రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు తెలుసు కదా మీకు అందరికీ. రాతి నేలన పడిన చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇది కనిపిస్తుందా మా మీ అందరికీ? ఇక్కడ ఏమున్నాయి? కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ పైన చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు పడ్డాయి. పడిన తర్వాత కొంచెం అక్కడ
నేల మట్టి ఉంది, మట్టి ఉండటం వల్ల ఆ మొక్కలు మొలిసినాయి. మొలిసినప్పుడు అవేమైతే తెలుసా, రాయి ఉంది కదా, రాయి ఉన్నప్పుడు ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి చూడండి పక్కన చిన్నగా. ఆ వేరులు అవి సరిగ్గా లేకపోవటం వల్ల అవి మొలవలేదు. కనిపిస్తున్నాయా మీకు? తర్వాత ఇంకా ముళ్ళ పొదలు మీకు తెలుసమ్మా, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటా గుచ్చుకుంటా ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని విత్తనాలు పడ్డాయి. కనిపిస్తుందా? ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళు ఏం చేస్తాయి, గుచ్చుకుంటాయి కదా. చెప్పులు వేసుకోకుండా మనం నడిస్తే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అలాగే ఇక్కడ ఈ ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు పడ్డాయి. ఇవేమైందో తెలుసా, మొలిసినాయి చక్కగానే, కానీ అవి పెరగటానికి ఆ ముళ్ళ కంప అడ్డం వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఆ ముళ్ళ కంప అడ్డం వచ్చి అవి ఎదగలేకుండా అలాగే ఉండిపోయినాయి. కొన్ని మంచి నేలను పడ్డే విత్తనాలు ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇది చక్కగా ఒకటే గుంపులాగా కట్టేసి చక్కగా ఉన్నాయి కదా, ఫలించి ఉన్నాయి ఇవి. ఇది కనిపిస్తుందా మీ అందరికీ? మరి కొన్ని మెత్తగా చేయబడినటువంటి భూమి మీద విత్తనాలు వేసి వాటికి చక్కగా నీళ్లు పెట్టి ఎరువు వేసి అవన్నీ చేసినప్పుడు చక్కగా ఇవన్నీ మంచి పంట పండింది. ఇప్పుడు ఒక కండి ఉందమ్మా, కండి గింజలు ఏం చేస్తారు, పొలంలో వేస్తారు. వేసినప్పుడు ఒక్క కండి గింజ చక్కగా పెద్ద మొక్క అవుతుంది, దానికి కొన్ని కండలు వస్తాయి కదా, ఆ కండలకి ఎన్ని వస్తాయి విత్తనాలు, చాలా ఉంటాయి కదా. ఒక్క గింజకే చాలా విత్తనాలు వస్తాయి. అలాగే ఇది చూడండి, ఒక్క గింజ వేసినప్పుడు చక్కగా ఇది చాలా బాగా ఫలించింది. మాట్లాడకండి, మీరు మంచి పిల్లలు కదా. సరే, మీలాగా చిన్న పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళ గురించి కథ చెప్పుకుందాం మనం. నేను తీస్తాను. ఒక ఊరిలో ఒక, మీరు ఇప్పుడు వీవీఎస్కి వచ్చారు కదా, మీరు చాలా మంచి పిల్లలు కదా, కథలు వింటున్నారు మీరు కదా, కథలు విని మరి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా, మీ ఫ్రెండ్స్కి, మమ్మీ వాళ్ళకి, డాడీ వాళ్ళకి చెప్తున్నారా, ఎవరెవరు చెప్తున్నారు చేయొద్దండి. మీరు చాలా మంచి పిల్లలమ్మా. మరి ఇంకా చాలామంది చెప్పటం లేదు కదా, అందరూ చెప్పాలి. వింటున్నారా, వినిపిస్తుందా? అయితే మీరు కూడా అందరికీ యేసుప్రభు గురించి చక్కగా చెప్పాలి. వింటున్నారు కదా ఇక్కడ కథలు, ఏం చేస్తాడు యేసుప్రభు మన కోసం అని వింటున్నారు కదా. అయితే మరి ఒక ఊర్లో ఒక సండే స్కూల్ వీబీఎస్ జరుగుతుంది, వీబీఎస్ జరుగుతుంటే వింటున్నారా, మీరు మంచి పిల్లలేనా, మాట్లాడకూడదు చక్కగా వినాలి. మీలాగే చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు వీబీఎస్కి వచ్చాడు. వీబీఎస్కి వచ్చినప్పుడు వీబీఎస్లో చక్కగా కథ విన్నాడు. కథ విని ఏం చెప్తారు కథలో, యేసుప్రభు నిజమైన దేవుడమ్మా, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాము, లేదంటే నరకం ఉంటుంది, నరకానికి వెళ్తాము, యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి అని చెప్తున్నారు కదా, ఇక్కడ విన్నారు కదా. అలాగే మీలాగా ఒక చిన్న బాబు వీబీఎస్కి వచ్చి విన్నాడు, విన్నాడమ్మా. విన్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా, తను వీవీఎస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా మీరు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, అరే రే మాకు ఈరోజు వీవీఎస్లో చక్క కథ చెప్పారు. ఏం చెప్పారు తెలుసా, యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాము, మనలో పాపం ఉంది, యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాము అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ బాబు ఏం చేస్తాడు తెలుసా, ఎందుకురా అలాగా చెప్తున్నావు, నువ్వు అన్నీ ఒట్టి మాటలు చెప్తున్నావు, అదంతా ఒట్టిదే, నువ్వంతా ఒట్టిగా చెప్తున్నావు అని చెప్పేసి ఆ బాబు నమ్మలా. నమ్మాడా? నమ్మలేదు. నమ్మకపోవటం అంటే ఏంటి తెలుసా, ఈ త్రోవ పక్కన పడినటువంటి విత్తనం ఉంది కదా, పక్షులు చేంజ్ చేసినాయమ్మా, త్రోవ పక్కన పడిన విత్తనం పక్షులు వచ్చి తీసుకుని పోయినాయి. ఆ చిన్న బాబు హృదయంలో వాక్యం వేసినప్పుడు ఆ బాబేమో ఏమి వినిపించుకోలే, వినిపించుకోకుండా ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడు, కనిపిస్తుందా మీకు బొమ్మ, నవ్వుతా ఉన్నాడా, నవ్వుతలేడు కదా, కోపంతో ఉన్నాడు.
ఏం చేస్తున్నాడు? చెవులు మూసేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అమ్మా? ఆ దేవుని వాక్యం వినకుండా చెవులు గట్టిగా మూసేసుకుంటున్నాడు. అదంతా ఒట్టిదే, నువ్వు చెప్పేది అది నిజం కాదు అని చెప్పి చెవులు మూసేసుకుంటున్నాడు. అదే విత్తనం, త్రోవ పక్కన పడిన విత్తనం. విన్నాడు కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళిందా? వెళ్ళలేదు. త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైంది? పక్షులు తీసుకుని పోయినాయి. తీసుకెళ్ళిపోయినాయి కదా. ఏం తీసుకెళ్ళిపోయినాయి? విత్తనాలని పక్షులు వచ్చి తీసుకుని పోయినాయి. మరి మీరు కూడా చక్కగా వీవేసుకు వస్తున్నారు, చక్కగా కథలు వింటున్నారు, కానీ ఏమనుకుంటున్నారు కొంతమంది అయితే? అలాగే చెప్తారులే, యేసు ప్రభు గురించి మేము వినము, మేము అల్లరి చేస్తానే ఉంటాం అలా అనుకుంటారు కదా. అనుకుంటున్నారా లేదా? అనుకోవట్లేదా? చాలా మంచి పిల్లలమ్మా. కొందరైతే అలా అనుకుంటున్నారు కదా. అయితే ఆ బాబు ఏం చేస్తాడు? గట్టిగా ఏం చేస్తాడు చెప్పండి మీరు? చెవులు మూసేసుకున్నాడు. ఎందుకు మూసేసుకున్నాడు? నమ్మలేదు. ఆ బాబు చెప్పే దేవుని మాటలు నమ్మలేదు. అలాగే మరి మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు గురించి వింటున్నారు కదా, యేసు ప్రభు నిజమైన దేవుడు అని, మన కోసమే, మన పాపముల కోసమే రక్తం కార్చాడు, ప్రాణమిచ్చాడు, తిరిగి లేచాడని నమ్ముతున్నారా? మరి చాలా మంచి పిల్లలమ్మ. యేసు ప్రభు అంటే ఎవరికి ఇష్టం చెయ్యొద్దండి? మరి యేసయ్య మాటలు మీరు వింటున్నారా? మరి విన్నప్పుడు చక్కగా మౌనంగా కూర్చోవాలి. యేసు ప్రభు మనతో మాట్లాడతాడు. మరి ఈరోజు నేను కూడా పొద్దున్నే ప్రార్థన చేసుకున్నానమ్మా. ప్రార్థన చేసుకుంటే యేసయ్య నాతో ఏం మాట్లాడాడు తెలుసా? ధైర్యంగా ఉండు, భయపడకు అని మాట్లాడాడు దేవుడు నాతో. అలా మీతో మాట్లాడతాడు. మరి మీరు కూడా యేసయ్యతో మాట్లాడారనుకోండి, యేసు ప్రభుతో మాట్లాడటం అంటే ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకోవటం. యేసు ప్రభు మనతో ఎలా మాట్లాడతాడు అనుకోండి, చక్కగా కథలు విన్నప్పుడు, ఈ విబిఎస్కి వచ్చి సండే స్కూల్కి వెళ్ళి కథలు విన్నారనుకోండి, యేసు ప్రభు మనతో చక్కగా మాట్లాడతాడు. మరి మీరు కూడా యేసయ్యతో మాట్లాడతారా? మాట్లాడటం అంటే ప్రార్థన చేసుకోవటం. యేసు ప్రభు మీతో మాట్లాడాలి అంటే కథలు వినాలి. మరి వింటున్నారా? అల్లరి చేస్తున్నారు అబ్బాయిలు, బాగా అల్లరి చేస్తున్నారు. మీరు మంచి పిల్లలు కదా, మరి మాట్లాడకండి. తర్వాత రాతి నేలను పడిన విత్తనం. ఏం విత్తనం చెప్పండి? రాతి నేలను పడిన విత్తనం. ఏం చేస్తాడు తెలుసా? మరి ఇక్కడ ఏమైంది? రాతి నేలను పడిన విత్తనం మొలిసింది కదా, రాతి నేలలో మొలిసింది. కానీ అది మరి రాయి ఉండటం వల్ల అది మంచిగా ఎదగలేక మరి సన్ వచ్చింది. సన్ తెలుసా మీకు? ఆ సన్ వచ్చినప్పుడు అది వాడిపోయింది, అంటే ఎండిపోయింది. అయితే ఇక్కడ ఒక బాబు ఉన్నాడు చూడండి, కనిపిస్తుందా మీకు అందరికీ? ఎలా ఉన్నాడు? నవ్వుతా ఉన్నాడా? కొంచెం నవ్వుతున్నాడు, కొంచెం నవ్వుతున్నాడు. చూడండి ఈ బాబు అయితే కోపంగా ఉన్నాడు, కానీ ఈ బాబు ఎలా ఉన్నాడు? కొంచెం నవ్వుతున్నాడు కదా. అయితే ఈ బాబు ఏం చేశాడు తెలుసా? మీలాగే మళ్ళా విబిఎస్కి ఒక బాబు వచ్చాడంట. విబిఎస్కి వచ్చి దేవుని వాక్యం విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ బాబు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బాబు ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, విబిఎస్కి సండే స్కూల్ వింటున్నారా? బాబు ఏం చేస్తాడమ్మా ప్రతిరోజు? ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇంకా వాక్యం చదువుకుంటున్నాడు. మరి విబిఎస్కి వెళ్తున్నాడు, మళ్ళీ సండే స్కూల్కి కూడా వెళ్తున్నాడు. అయితే ఆ బాబు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి తను బ్యాట్ బాల్ మీకు తెలుసు కదా, బ్యాట్ ఆటకు వెళ్తారు, ఆటకు వెళ్ళేటప్పుడు కూడా తను ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది తెలుసా? మరి ఆట ఆడుతా ఆడుతా తను పడిపోయాడు. పడిపోగానే అక్కడ తనకి ఏమైంది అనుకున్నారు? కాలు ఫ్రాక్చర్ అయింది, విరుగుతుంది కదా కాలు. అప్పుడు ఏమనుకున్నాడు అనుకున్నారు ఆ బాబు? అమ్మో నేను అసలు ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను, ఎంత బైబిల్ చదువుకుంటున్నాను, అయినా సరే నేను ఆడుకోవటానికి వచ్చే ముందు కూడా వింటున్నారా? వింటున్నారా? నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అయినా సరే నేను మరి నేను ఇలా పడిపోయాను కదా, అందుకే అసలు నేను ఇంకా చర్చికే వెళ్ళను అని చెప్పేసి, విబిఎస్కే వెళ్ళను అని చెప్పేసి అనుకున్నాడమ్మా బాబు. ఆ బాబులో ఫస్ట్ వాక్యం విన్నాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, కానీ అది ఫలించిందా? ఫలించలే. ఇదిగో రాతి నేలను పడిన విత్తనం ఉంది కదా, ఇక్కడేముంది? ముళ్ళ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఉంది కదా. ఫస్ట్ ఏమో త్రోవ పక్కన పడిన విత్తనం, అదేమైంది? పక్షులు తీసుకెళ్ళిపోయినాయి. తర్వాత రాతి నేలను పడిన విత్తనం,
ఈ బాబు ఏం చేస్తాడు, మొలసాడు కానీ అయ్యో నాకు దెబ్బ తగిలింది కదా ఇంకా నేను ఏసై నమ్ముకోను అని చెప్పేసి ఇంకా ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, చర్చికి వెళ్ళటం మానేస్తాడు. మరి మీరు అలా అనుకుంటున్నారా, అబ్బాయి ఇక్కడికి వస్తే నన్ను చాలా విసుగ్గా ఉంటుంది, వ్యాన్లో చాలా ఇరుగ్గా ఉంటుంది, నేను నాకు నేను వచ్చిన పిల్లలు కొంతమంది ఈరోజు చెప్తున్నారమ్మా అక్క మాకు అసలు వ్యాన్ సరిపోవటం లేదు, మేము అసలు రాము సండే స్కూల్కి, మమ్మల్ని దోశారు అలా చెప్తున్నారమ్మా. అలా అనుకోకూడదు కదా. మరి ఇక్కడ చక్కగా దేవుని మాటలు, కథలు, పాటలు చక్కగా ఉన్నాయి కదా, తర్వాత భోజనం కూడా ఉంది కదా, చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, వ్యాన్లో తీసుకుని వెళ్ళి చక్కగా తీసుకొస్తున్నారు కదా. అలా అనుకోకూడదు, అది ఎవరు కలుగజేస్తారు తెలుసా, అలాంటి మనసు సాతాను కలుగజేస్తాడు. ఇంకా నేను దేవుని వాక్యం వినకూడదు, దేవుని మందిరానికి వెళ్ళకూడదు ఇంకా అని చెప్పి. మరి ఎందుకు తెలుసా, ఏసై నమ్ముకుంటారు మీరు, ఆ కథలు విన్నారనుకోండి చక్కగా ఏసై నమ్ముకుంటారు. ఏసై నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాం మనం, పరలోకం వెళ్తాం. పరలోకంలో ఏముంటుంది, ఎంత సంతోషమో, చక్కగా బంగారుపు వీధులు, బంగారుపు ఇండ్లు, అన్ని బంగారంతో ఉంటాయి కదా. అక్కడ కన్నీరు ఉంటుందా, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, కష్టాలు ఉండవు, కడుపు నొప్పి, కాలు నొప్పి, జ్వరము ఏమీ ఉండవు, సంతోషంగా ఉండొచ్చు. దేవుణ్ణి మనం చక్కగా చూస్తా సంతోషంగా ఉండొచ్చు. కానీ మీరందరూ మనందరం అక్కడికి వెళతామని సాతాను ఏం చేస్తాడు తెలుసా, సండే స్కూల్కి వెళ్ళకు, విబిఎస్కి వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళితే నీకు చాలా కష్టంగా ఉంటుంది కదా, గాలి వేయటం లేదు కదా, వ్యాన్లో ఇరుగ్గా ఉంటుంది కదా, పక్కన వాళ్ళు కొడుతున్నారు కదా అని చెప్తుంది సైతాను. కానీ ఏం చేయాలి, సాతాను అప్పో నువ్వు నా దగ్గరికి రాకు, నేను ఏసీ బిడ్డనే అని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి రావాలి. తర్వాత ఇప్పుడేం విత్తనం, మొళ్ళ పొదల్లో పడిన విత్తనం. ఏం విత్తనం, మొళ్ళ పొదల్లో పడిన విత్తనం. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు చూడండి, ఎలా ఉన్నాడు, మొళ్ళ పొదల తల మీద మొలసినాయి కదా, ఇగో పువ్వులు పూసినాయి, చక్కగా మొలిసింది, పువ్వులు పూసినాయి. కనిపిస్తుందా మీకు, మొళ్ళ పొదల్లో పడిన విత్తనం గురించి. మరి మీరు అమ్మాయిలు ఉన్నారు కదా, విబిఎస్కి వస్తున్నారు కదా, అలాగే ఒక అమ్మాయి విబిఎస్కి వచ్చిందమ్మా. విబిఎస్లో ఏమింటున్నారు, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. చెప్పండి, అందరూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. అంటే ఏంటో తెలుసా, దేవుడు మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమని, దేవుడిచ్చే దేవునితో పాటు పరలోకంలో ఉండే ఆ మహిమను పొందలేకపోతున్నామని వాక్యంలో రాస్తున్నది. అంటే ఏంటో తెలుసా, పాపం అంటే ఏంటి చెప్పండి మీరు. పాపం అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. నేను ఆదాం అవ్వల గురించి విన్నాం కదా, ఆదాం అవ్వలు ఏం చేశారు, దేవుని మాట విన్నారా, పండు తినవద్దు అంటే పండు తిన్నారు, పండు తిని దేవునికి దూరం అయిపోయారు, పరలోకాన్ని కోల్పోయారు. దేవుడు క్షమించాడా, దేవుడు మనల్ని క్షమిస్తాడమ్మా. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నామనుకోండి, ఏసయ్యా నేను అబద్ధమాడాను, నేను బూతు మాటలు మాట్లాడే. అబ్బాయిలు వింటున్నారా, మీరు మంచి పిల్లలా, మంచి పిల్లలు చేయత్తండి, అందరూ ఎత్తటం లేదు, కొంతమంది బ్యాడ్ బాయ్స్ ఉన్నారా, అందరూ మంచి పిల్లలు కదా. ఏసయ్యా నేను అబద్ధమాడానయ్యా, బూతు మాటలు మాట్లాడాను, దొంగతనం చేశాను, పక్కన వాళ్ళకి ఇచ్చుతున్నాను, కొడుతున్నాను, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకో అని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఏసయ్య క్షమిస్తాడు. మీలాగే ఒక పాప విబిఎస్కి వచ్చిందమ్మా, వచ్చి చక్కగా యేసు ప్రభు మాటలు విన్నది, వెంటనే మోకరించి మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, ఏసయ్యా నేను పాపినయ్యా క్షమించు, నీ రక్తంతో కడుగని ఒప్పుకుంటున్నారు కదా. అలాగే ఆ పాప కూడా, ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకో అని వెంటనే. అబ్బాయిలు వింటున్నారా, మంచి పిల్లలు కాదా మీరు, అమ్మాయిలు చాలా మంచి పిల్లలు, మీరు మంచి పిల్లలేనా, మరైతే కామ్గా ఉండాలి. ఆ పాప ఏమని ప్రార్థన చేసుకుంది, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేసుకుంది. తర్వాత ఏమైంది తెలుసా, తను విబిఎస్ నుండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది, ఈరోజు మాకు చక్కగా విబిఎస్లో పాపాల గురించి చెప్పారు. అబ్బాయిలు వింటలేదు, ఇక్కడ వింటలేదు, ఏయ్ వినాలి చక్కగా,
నేను ఈరోజు దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు యేసుప్రభు రక్తంతో కడిగాడు, నేను యేసుప్రభు బిడ్డనైపోయాను అని చెప్పి ఆ పాప ఏం చేసింది తెలుసా? చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది మీ అందరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళంతా చేస్తండి. కొంతమంది ఎత్తటం లేదు, అందరికి ఫ్రెండ్స్ లేరా? నాకు కూడా ఫ్రెండ్ ఉన్నారు, ఎవరో తెలుసా? ఏసయ్య నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ నాకు. మరి ఇంకా మీకు కూడా ఏసయ్య కదా క్లోజ్ ఫ్రెండ్, అవునా? అయితే అలాగే మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెంటనే అబ్బాయిలు ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పిందమ్మా ఈరోజు నేను యేసుప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను అని చెప్పింది. ఆ ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా? అయితే నేను కూడా ఇప్పుడే నా పాపాలు ఒప్పుకుంటాను, ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నేను కూడా ఇంకా అబద్ధం ఆడను, పూతు మాటలు మాట్లాడినయ్యా, ఈ రక్తంతో నేను కడుగయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు. అయితే ఏమైందో తెలుసా? ఈ ఫస్ట్ ఈవీఎస్కి వచ్చిన పాప ఉన్నది కదా, ఆ పాప ఏమో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. ఏయ్ వింటలేదు పిల్లలు, అలర్ట్ చేయకూడదు. ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది, మందిరానికి వెళ్తుంది. కానీ తర్వాత నమ్ముకున్న పాప ఉంది కదా, పాపాలు ఒప్పుకుంది కదా తన ఫ్రెండ్, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? అమ్మో ఏంటి, మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటా, ప్రార్థన చేసుకుంటా, మందిరానికి వెళుతుంది, వాక్యం చదువుకుంటుంది, అమ్మో ఆడుకోవటానికి కొంచెం కూడా సమయం ఉండలేదు కదా, ఇంకెప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు బైబిల్ చదువుకోవటమేనా, ఎప్పుడు మందిరానికి వెళ్ళటమేనా, కొంతసేపన్నా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవద్దా, కొంతసేపన్నా సినిమాలు చూడొద్దా, ఏం చెయ్యొద్దా అని చెప్పేసి ఆ పాప అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తా తెలుసా? ఇంకా ఫ్రెండ్ దగ్గరికి అస్సలు రావటం లేదు, ఫ్రెండ్ దగ్గరికి రావటంలే, ఫ్రెండ్ దగ్గర మాట్లాడటం. ఎందుకు మాట్లాడటం? మందిరానికి వెళదాం అంటుందని, ప్రార్థన చేసుకుందాం అంటుందని, అందుకని తను ఫ్రెండ్ దగ్గరికి రావటం మానేసింది. ఇక్కడ చూసారా, ఈ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం అది మన హృదయంలో వాక్యం పడుతుంది. కానీ ఏమనుకుంటారు? అమ్మో యేసుప్రభు నమ్ముకుంటే టీవీ చూడకూడదు, మళ్ళా అబద్ధం ఆడకూడదు, మళ్ళీ భూతి మాటలు మాట్లాడకూడదు, మళ్ళీ పక్క వాళ్ళని ఎవరిని గిల్లకూడదు కదా, గిల్లొచ్చా? గిల్లకూడదు. అమ్మో ఇది చాలా కష్టం బాబు, నేను మాత్రం ఏసైనా నమ్ముకోను అనుకుంటారు కదా చాలామంది. అలా అనుకుంటే పరలోకం వెళ్తామా? పరలోకం వెళ్ళాం, ఎక్కడికి వెళ్తామా? నరకం ఉంటుంది. నరకంలో ఏముంటుంది చెప్పండి? అమ్మో అక్కడ కాలిపోతా, ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఎప్పుడు కాలిపోతా, వేదన ఏడవటమే, దుఃఖమే, అక్కడ సంతోషమే ఉండదు. అప్పుడు ఎంత బాధ? చాలా బాధ కదా. మరి అలాంటి చోటుకి వెళ్తారా? వద్దు, వెళ్ళొద్దు, ఎవ్వరు వెళ్ళొద్దు. యేసుప్రభు నమ్ముకుంటే అప్పుడు సంతోషంగా పరలోకంలో ఉండొచ్చు. తర్వాత ఇంకా ఇంకో విత్తనం పేరేంటి చెప్పుకున్నా? మంచి నేలను పడిన విత్తనం. ఏ విత్తనం? మంచి నేలను పడిన విత్తనం. కనిపిస్తుంది అందరికి? ఈ బాబు ఉన్నాడు చూడండి, ఎలా ఉన్నాడు? నవ్వుతా ఉన్నాడు, చక్కగా నవ్వుతున్నాడు కదా. కనిపిస్తుందా మీకు ఎలా ఉన్నాడు? మీరు కూడా నవ్వండి అందరూ. వెరీ గుడ్, నవ్వితే చాలా అందంగా ఉంటారు కదా. ఈ బాబు కూడా చక్కగా నవ్వుతున్నాడు. నవ్వుతా ఉంటే ఏసయ్యకి చాలా ఇష్టం అంట. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తారు అంటున్నాడు ఏసయ్య. ఏడిస్తే పిల్లలు అంటే ఏసయ్యకి ఇష్టం ఉండదు, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. సరేనా, బాబుని చూసారా? అబ్బాయిలు చూస్తున్నారా? ఈ బాబు చక్కగా నవ్వుతా ఉన్నాడు. మళ్ళీ ఇంకొక బాబు వీవేసుకు వచ్చాడు, అక్కడ యేసుప్రభు గురించి విన్నాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, వాళ్ళని కూడా తీసుకురండి అని చెప్తున్నాం కదా. అలాగే బాబు ఏం చేస్తాడు తెలుసా? యేసుప్రభు నమ్ముకున్నాడు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పాడు, అరే మాకు వీవీఎస్ జరుగుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం, పరలోకంలో సంతోషంగా ఉంటుంది, అక్కడ ఏమీ కష్టం ఉండదు, స్కూళ్ళు ఉండవు, అక్కడ ఏమీ ఉండవు. హాలిడేస్ ఇస్తే మీకు అందరికీ హ్యాపీ కదా, ఆడుకోవచ్చు అని హ్యాపీ. స్కూల్కి వెళ్ళటం అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అయితే అక్కడ స్కూళ్ళు ఉండవు, ఏమీ ట్యూషన్స్ ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు, ఏమీ ఉండవు, పరలోకంలో సంతోషంగా ఉంటుంది కదా. ఆ బాబు చెప్తాడు, అబ్బా పరలోకంలో చాలా సంతోషంగా ఉంటుంది, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు కూడా పరలోకానికి వెళ్తావు, నేను పరలోకానికి వెళ్తానని చెప్పి తన ఫ్రెండ్కి చెప్తాడమ్మా. ఫ్రెండ్కి చెప్పినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఫ్రెండు తను కూడా మందిరానికి వస్తాడు. మందిరానికి ఇక్కడ చూసారు కదా,
ఈ బాబు నవ్వుతా ఉన్నాడు కదా, ఇక్కడ ఎలా పండిని చక్కగా ఫలించని ఫలించినప్పుడు అలాగే ఆ బాబు హృదయంలో వాక్యం పడింది, ఆ వాక్యము తన హృదయంలో ఫలించింది. ఎలాగంటే ఇతరులకు యేసుప్రభు గురించి చెప్పటం, ఆ ఫ్రెండ్ని కూడా యేసుప్రభు మందిరానికి తీసుకుని వచ్చాడు. మరి మీరు కూడా మందిరానికి తీసుకొస్తారా? మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా మందిరానికి వచ్చారనుకోండి, యేసుప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి మీకు ఇష్టమైన అలాగా, ఇప్పుడు మీరు అంతా కూడా ఏసై బిడలే కదా, నేను కూడా నమ్మా మీ అంత వయసు అప్పుడు యేసుప్రభు గురించి నాకు చెప్తే నా హృదయం ఎలా ఉందో తెలుసా, చాలా కఠినంగా ఉంది, యేసుప్రభు నిజమైన దేవుడు కాదు, సాతానే నిజమైన దేవుడు అని చెప్పి నేను సాతాన్ని నమ్ముకున్నాను, యేసుప్రభు మాటలు అస్సలు వినలేదు. తర్వాత ఇంకొకసారి యేసుప్రభు మాటలు వల్ల విన్నాను, నేను విన్నప్పుడు నేను అప్పుడు ఏసై నాకు ఇష్టం, నేను ఇంక యేసుప్రభునే నమ్ముకుంటాను అని నేను అనుకున్నాను. కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు తిట్టారు నన్ను, ఎందుకు యేసుప్రభు దగ్గరికి వెళుతున్నావు, అలా వెళ్ళొద్దని తిట్టారు. అప్పుడు భయం వేసింది నాకు, భయం వేసి నేను ఇంకా చర్చ్కి వెళ్ళటం, బైబిల్ చదువుకోవటం మానేశాను. తర్వాత మళ్ళా యేసుప్రభు వాక్యం విన్నాను, విన్నప్పుడు ఏమైంది తెలుసా, ఇంకా నేను యేసుప్రభునే నమ్ముకుంటాను. యేసుప్రభుని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాం మనం, పరలోకం వెళతాం. యేసుప్రభు నా పాపాలన్నీ క్షమిస్తాడు, నేను ఆయన బిడ్డగా సంతోషంగా యేసుప్రభుతో పాటు పరలోకంలో ఉంటాను అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు కూడా మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా వెళ్ళొద్దని చెప్పారు, అయినా సరే నేను యేసుప్రభునే నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, మందిరానికి వస్తా. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా, యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాకు చాలా కోపం వచ్చేది, కోపం వచ్చి అందరినీ కోప్పడతా తిడతా అలా ఉండేదాన్ని, అబద్ధాలు చెప్తా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా కోప్పడొద్దని యేసుప్రభు నాకు చెప్తున్నాడు, కోపపడకు అని చెప్పేసి చెప్తున్నాడు, అబద్ధాలు ఆడొద్దని చెప్తున్నాడు కదా ఏసయ్యా. నా హృదయంలో యేసుప్రభు ఉన్నాడు, ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోకి రాయ్యా అని ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుప్రభు నా హృదయంలోకి వచ్చాడు. అప్పుడు నుండి యేసయ్య నా హృదయంలోనే ఉన్నాడు, ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో అన్నీ యేసుప్రభు మనకు చెప్తాడు. మరి ఇప్పుడు మీరు కూడా అందరూ ఏసై బిడలేనా, ఏసై బిడలు అంత చేయొద్దండి. మరి ఇప్పుడే ఏసై బిడలైతే పరలోకంలో సంతోషంగా ఉండొచ్చు. మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటారా మీరంతా, ఏసయ్యా ఇంక ఈరోజు ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకోవాలి, నేను అబద్ధం ఆడను, బూతు మాటలు మాట్లాడను, దొంగతనం చేయను, పక్క వాళ్ళని గిచ్చను, కొట్టను, తిట్టను, మమ్మీ డాడీ చెప్పిన మాట వింటాను అని చెప్పేసి వివేస్కు చక్కగా వస్తాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. సరే మరి నేను కండిద వాక్యాలు నేర్చుకున్నారు కదా, కండిద వాక్యాలు నేర్చుకున్నారు కదా, మరి వచ్చేసినాయా మీకు? అబ్బా కండిద వాక్యాలు అప్పు చెప్పిన వాళ్ళందరూ కిరీటాలు ఇస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు. అయితే ఈరోజు కండిద వాక్యం నేర్చుకుందాం. మీరు చెప్పాలి, వాక్యము విని దానిని అంగీకరించి ఫలించువారు. వాక్యము విని దానిని అంగీకరించి ఫలించువారు. మార్కు 4:20 మార్కు సువార్త 4:20. మరి మీరు కూడా వాక్యము విని దాన్ని అంగీకరించడం అంటే ఏంటి తెలుసా, మన హృదయంలో ఉంచుకోవాలి, ఈ చెప్పిన మాటలన్నీ అలాగా యేసుప్రభుకు లోబడి జీవించాలి. లోబడటం అంటే దేవుని మాట వినటమే, సరేనా? అప్పుడు ఎలా ఉంటారు, అక్కడ ఫలించినటువంటి ఆ చెట్టులాగా ఇలాగా ఫలిస్తాం, సరేనా? మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా అందరూ? మరి ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఏసయ్యా నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేసుకోవాలి, సరేనా? అందరూ మోకరించండి అమ్మా, 1 అంటే ఎలా మోకరించాలి, 2 అంటే చేతులు జోడించాలి, 3 కళ్ళు మూసుకోవాలి. మంచి పిల్లలేనా మీరంతా, ఏసీ బిడ్డలేనా, మరి అందరూ కళ్ళు మూసుకోండి, నేను చెప్పినట్టుగా చెప్పండి, యేసు ప్రభువా నేను పాపినయ్యా.